పరిపాలన ఎట్టుంది జగన్ అన్న పరిపాలన జగన్ పరిపాలన ఎట్టున్నా బాగుంది తిరుపతిలో ఎవరు గెలుస్తారు అది మాకు ఎడ తెలుస్తా సార్ ఇప్పటికేమో అన్నీ బాగా జరుగుతున్నాయి కానీ ఈ పోలీసు వాళ్ళది మండల ఆఫీస్ రెవెన్యూ ఆఫీస్ వాళ్ళది ఈ గ్రామంలో ఎవరికి పనిలే జరగడం లేదు ఈ రేషన్ కార్డులు మారడం లేదు ఆధార్ కార్డులు చేయడం లేదు కరెక్ట్గా ఏడకపోయినా ఈ టచ్ ఫోన్లో ఫోన్లో మాట్లాడుతున్నారు కానీ ఈ గ్రామంలో పేదవాళ్ళకి ఎవరికి న్యాయం జరగడమే లేదు మన సంస్థ మన గ్రామంలో మళ్ళీ ఏ గ్రామం అది వాటంపేట సత్యాలయంలో ఒక్క అర్జున వాళ్ళలో ఒక్క పని జరగడం లేదు ఒక్క పని నాకు ఒక్క నెల రోజులైంది ఇప్పుడు రేషన్ బియ్యము క్యాన్సిల్ అయ్యి నా కార్డు క్యాన్సిల్ అయిపోయింది అన్నారు జగన్ పరిపాలన వచ్చింది అయితే అమ్మ ఆధార్ కార్డు రేషన్ కార్డు నాది 355 నెంబర్ అని చెప్తే ఇంతవరకు పట్టించుకొని లేదు అధికారులు ఎవరు అధికారుల మనుషులు పోయి చెప్తే సత్యాలయంలో వాళ్ళు వాళ్ళకి చేస్తున్నారు ఒక్కొక్కరు వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు ఎవరు ఫోన్ల ద్వారా పనులు అవుతుంది అవన్నీ బాగుపడుతున్నాయి సార్ అవన్నీ ఏమి జగన్ అన్న వల్ల పాపం లేదు అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి ఇక్కడ సత్యాలయంలో రెవెన్యూ ఆఫీసులో పనులు కరెక్ట్గా పక్కా చేయడమే లేదు అంత దౌర్జన్యమే ఉన్నది ఎవడు రాజకీయ నాయకుడు తెల్లచొక్కా వేసుకుని ఎవడు పోతున్నా ఓడికే పని జరుగుతున్నది ఏ పోలీస్ స్టేషన్లే కానీ ఏ సత్యాలయంలో కానీ పేదోడికి ఎవడికి న్యాయమే జరగడమే లేదు ఆయన పాలనలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి పనులు అమ్మ ఓడేసాడు ప్రతి పేదోడికి ఆటో ఓడికి 10,000 వేస్తా ఉన్నాడు ఈ తడ మండలంలో పోలీస్ స్టేషన్లో విలేకరులు ఈ సత్యాలయంలో ఎంఆర్ఓ ఆఫీసులో పనులే జరగడమే లేదు తడమండలంలో పనులు జరగడమే లేదు అంత దౌర్జన్యంగా ఉన్నది కింద ఎస్కాకి చిన్న నాయకులే ఆయన పేరు జరగబడుతున్నాడు ఆయన ఏమో పక్క మన జగన్మోహన్ రెడ్డి పక్క ప్రతి గ్రామాల్లో తిరిగాడు ప్రతి ఇబ్బంది చూశాడు ప్రతి మందికి ఆటో ఓడికి 10,000 వేసినాడు ప్రతి అమ్మ ఓడి జరుగుతున్నది అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి నువ్వు చెప్పినట్టుగా పక్కన కింద వాళ్ళు వాళ్ళ రాజకీయ నాయకులకే పని జరుగుతున్నాయి కానీ ప్రతి పేదవాడికి పనులు జరగడం లేదు పాలన రాసిన ఇంకా దౌర్జన్యంగా ఉన్నది గ్రామాల్లో ప్రతి ఈదుల్లో బురద పేడ మట్టి ప్రతి ఒక్కడు పట్టించుకోవడం లేదు ఏం సార్ ఇదేది అంటే నేను కదా ఎంఆర్ఓ గుట్టు ఎండే గుట్టు వాళ్ళ గుట్టు వీళ్ళ గుట్టు అన్నారు గ్రామాల్లో పనులే జరగడం లేదు వేసిన పింఛన్లు ప్రతి నెల ఆ పింఛన్ల వారికి ప్రతి ముసలికి 1వ తేదీ నుంచి 3వ తేదీ లోపల ఎమర్జ్ చేస్తున్నారు ఇళ్ళ ఇళ్ళ తిరిగి కొర మిగతా వాళ్ళు రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఎవరో ఇంక నీ బొట్టుడు చెప్పి సార్ పలానామకి ఇవ్వలేదంటే వాళ్ళకి ఇస్తా ఉన్నాం అది ఎట్లా సార్ చెప్పలేము మనం టీడీపీ గెలిచి ఆకాశం అంటే మనము ఆ పార్టీలో ఇప్పుడు అదేమో ఆగిపోయింది ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి అందరికీ అమ్మఒడి అని ఆటో వాళ్ళకి అని ప్రతి మంగళోడికి మాలోడికి నక్కలోడికి అందరికీ చల్లసారిగా డబ్బులు వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది లేదు వెనక పార్టీలు అనేది ఈ రెవెన్యూ ఆఫీస్ కానీ ఈ సత్యవాలయం కానీ ఈ పోలీస్ స్టేషన్లు మామూలుగా పోలీసు వాళ్ళు కానీ జనాలను రోడ్ల మీద కొట్టడం కానీ న్యాయం చేయడం లేదు దౌర్జన్యంగా ఏది ఇబ్బంది అని చెప్పుకున్నా కూడా వాళ్ళు న్యాయం చేయడమే లేదు దౌర్జన్యంగా మమ్మల్ని ఒక పోలీస్ స్టేషన్కి పోయి సార్ పలాని మనిషి చచ్చిపోయాడు మా గ్రామంలో ఇబ్బంది అంటే కూడా నువ్వు పోవే తడ పోలీస్ స్టేషన్ పో అంటున్నారు ఆడకపోతే సూలూరుపేట బొమ్మ అన్నారు సూలూరుపేట పోతే తడగ బొమ్మ అన్నారు ఈ దౌర్జన్యము జగన్మోహన్ రెడ్డి సీఎం దాకా తెలవాల్సిందే కోరుతున్నాం మేము ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి